తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో అభివృద్ధి అధికారి కార్యాలయంలో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంపై ఒక్కరోజు అవగాహన సదస్సు శిక్షణను ఎంపీడీఓ కెఎస్ఎస్ సుబ్బారావు యూపీఆర్డీసీ భారతీస్ అధ్యక్షతన జరిగింది. దాని ప్రకారం మనం అందరూ కూడా ఇవ్వాలి. అందుకే ఒక సంవత్సరం ప్లస్ కానీ ఇందులో ఒక చిన్న మిటిగేషన్ పెట్టారు. జీతం రావాలి అంటే వారు రోజు ఇంటి దగ్గర తిరుగుతున్నట్టు వారికి ఒక సైకిల్ ప్రతిరోజు వారు చేసిన పనిని మన మొబైల్ యాప్లో వాడు ఇల్లు మొత్తం రెండు వారికి కేటాయించిన ఇల్లు తిరిగానని ఆ యొక్క రికార్డుని అందులో మొబైల్ యాప్లో మనం దానికి రంగంపేట మండలంలో సర్పంచులు అధికారులు వాలంటీర్లు అందరం కలిసి ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శిక్షణ కార్యక్రమం అనంతరం ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా జగనన్న స్వచ్ఛ సంకల్పంలో వీళ్ళందరి చేత ప్రతిజ్ఞ చేయించి గ్రామంలో ప్రజల ద్వారా ప్రజల సహకారంతో గ్రామాలని సుందరీకరణ చేయడం కోసం అందరినీ పాలు పంచుకునేటట్టు అలాగే గ్రామంలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుని గ్రామంలో పారిశుద్ధ్యం మార్పు చేయడం కోసం ప్రజలందరూ కూడా అధికారులు అనధికారులు అందరూ కూడా కృషి చేయాలని కోరడం జరిగింది. తద్వారా గ్రామాల్లో రాబోయే రోజుల్లో మరింత మార్పు జరుగుతాయని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే మన గ్రామాల్లో ఆరోగ్య యొక్క అత్యవసర పరిస్థితి ఉంది. దీన్ని ఖచ్చితంగా విజయం చేయాలంటే అందరూ కూడా సహకరించాలి. ఇది ఒక అధికారులు కానీ ఒక ప్రజాప్రతినిధులే కాదు, ప్రజలందరూ ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇల్లు ఎలా శుభ్రంగా ఉంచుకున్నారనుకుంటున్నారో గ్రామాన్ని కూడా శుభ్రంగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ యొక్క విప్లవానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.